నువ్వు రిప్పలే మరి మళ్ళీ ఇప్పలే కదా మేడం ఎందుకు వచ్చారు మెసేజ్ పెట్టాలి కదా నాకు హలో హలో శ్యామ్ ఏడునో వేను చెప్పండి వివేక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా సార్ సార్ ఏడునో ఇంటి దగ్గర సార్ ఏమి నిన్న ఈ సౌండర్యం సార్ గుడతాం పోయినాం నిన్న సార్ వెళ్ళినాం సార్ ఏం సంగతి పాతిల కాడికి ఎందుకు పోయినా మీటర్లు ఉన్న కాడికి ఎందుకు పోయినా మీరు పాతిళ్ళు లేవు సార్ అక్కడ కొత్త ఏం పాతిళ్ళు లేవా ఇప్పుడు ఫోటోలో చూసా నేను మీ అమ్మ మీ కట్టడం ఏం బిక్తారు మీరు ఆడలే మొత్తం 200 మంది వచ్చారు ఇప్పుడు ఆఫీస్ కాడికి పిచ్చి పిచ్చి కుడుతున్నమాట ఆడాలని ఏం తొక్కుతా ఏం బిక్తురా మీరు ఏం గవర్నమెంట్ రెగ్యులర్ చేస్తుంటే నీ అమ్మ దొంగ ఫోన్ ఎవరమ్మా ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను యూజ్లెస్ ఫెలో ఎక్కువ మాట్లాడినామంట లేడీస్ అందరు వచ్చారు నన్ను చేసిన లంగలెక్కలు మీరు అంతా ఇంకా మళ్ళీ మీకెళ్ళి ఓడరా నీకు చెప్పింది గుల్గొట్టమని చెప్పి యూజ్లెస్ ఫెలో పేదలో గుల్గొడతావా నువ్వు నేను చూసా ఫోటోలు చూసా వీడియో చూసి ఇప్పుడు దొంగ పళ్ళ కలబడారు బిడ్డా నువ్వు మరి పొద్దున 10 గంటలకు రా బిడ్డాను ఇప్పుడు పొద్దున 10 గంటలకు నాకు కనపడి ఆఫీస్ కట్టారు పొద్దున్నాను మీటర్ని ఎట్లా ఇస్తావు వేను ఏ చెప్పు శ్యామ్ నాకు చెప్పును మీటర్ని ఎట్లా ఇస్తావు వే నువ్వు పేపర్ కడితే పేపర్ కడి మీటర్ కడి మీటర్ పేపర్ కడి పాపం తగులుతుందిరా నీకు రే 12 మీటర్లు తీసుకోవాలంటారు నేను ఏ దగ్గర తీసుకోవాలరా 12 మీటర్లు నువ్వు నీ ఆల్రెడీ ఇంతకుముందు ఫోన్ చెప్పిన కానీ గవర్నమెంట్ ఏమో రెగ్యులరైజ్ చేస్తా పేదలకు ఇస్తామంటే నువ్వు ఓడరా అప్తానికి కరెంట్ మీటర్ ఇప్పుడు అది ఉందిగో నా బిల్లు ఉన్నది క్లియర్ కూడా కట్టింది ఉన్నది ఎట్లా తీసుకున్నావా మీటర్ నువ్వు అరే ఇంతకుముందు తెలిసి ఎందుకు రాలేరా నువ్వు అంత 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 పగరా రా నీకు తరా వేసి నేను ఏమనుకుంటున్నావు యూజ్లెస్ ఫెలో బాగా పైసలు ఎక్కువైనా రా నీకు మదం ఎక్కువైంది మీటర్లు ఎందుకు ఇస్తా చెప్పు నాకు రే చెప్పురా నువ్వు మీటర్లు ఎందుకు ఇస్తా చెప్పు 15 మీటర్లు ఉన్నాయి ఇండ్లు పేదలు ఎందుకు చెప్పు నాకు ఎమ్మరా సార్ చెప్పారు చేసిన ఈ అమ్మ ఎమ్మరా పబ్లిక్ ఈ తిరగబడి మీ గురించి అరే సీఎం గారు చెప్పేది దొంగ తయారు మీరు అంతా అని చెప్పి రెవెన్యూలా 15 మీటర్లు ఉన్నాయి ఎట్లా బిక్తారా నువ్వు మీటర్లు ఉన్నాయి ఇండ్లలు ఉన్నదాన్ని ఇట్లకి బయట ఎట్లా చూస్తారా నువ్వు లేడీస్ ని కొత్త కట్టిన వాటి తీస్తారు కదా ఇంట్లోకి వెళ్ళి స్టాపే మళ్ళీ మాడతావు ఇంట్లో తీస్తారా రాత్రి రాత్రి కట్టిరు కదా అది అరే నీ ఇంట్లో ఎట్లా తీస్తావరా పోయి నువ్వు ఇంట్లో బయటకు ఎట్లా చూస్తావు నువ్వు ఓడరా నువ్వు రెవెన్యూ చేసే డ్యూటీ అది మరి డ్యూటీ అంటే నీ మళ్ళీ మాడతావు డ్యూటీ ఏడు ఇప్పుడు వస్తావు పొద్దున ఆఫీస్కి వస్తావు ఉంటావా 1000 మంది వచ్చి చస్తావు రెవెన్యూ డ్యూటీ కడుతుంటే ఆపాలా కడుతుంటే కట్టనివ్వద్దు కట్టినాక ఇంట్లో అయినా సంసారం చేసినాక పోయి మీకు తర పైసలు ఇవ్వకూడదు మీరు ఏమైనా కొత్తగా చెప్తున్నారా నాకు నువ్వు ఎన్ని పైసలు వచ్చింది మొత్తం రికార్డు తీయమంటావా ఎంతమంది రోజులు చేసినావా తీయండి దొంగ పొద్దున్నారు పొద్దున వస్తాను పొద్దున్నారు రాలేదు